హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తెలుగు సాఫ్టెక్ యూట్యూబ్ ఛానల్. మరొక నోటిఫికేషన్తో మీ ముందుకు వచ్చాను. సో మనకి బ్రాడ్కాస్టింగ్ ఇంజనీరింగ్ కన్సల్టీ ఇండియా లిమిటెడ్కి సంబంధించిన మంచి ఆపర్చునిటీస్ ఉన్న ఒక వేకెన్సీస్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. సోషల్ మీడియాకి సంబంధించి, అలాగే కంటెంట్ రైటర్ అండ్ అలాగే కొన్ని గ్రాఫిక్ డిజైన్కి సంబంధించిన పోస్టుల ద్వారా మంచి వేతనాలతో ఈ యొక్క కాంట్రాక్ట్ బేస్ పరంగా ఈ యొక్క ఉద్యోగాలు ఇవ్వటం అనేది జరిగింది. తప్పకుండా ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది కాంట్రాక్ట్ బేసిస్లో ఎవరైతే వర్క్ చేయాలనుకునే వారికి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అప్లికేషన్స్ అయితే కోరడం అనేది జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఈ హెడ్ ఆఫీస్ వచ్చేసరికి ప్రత్యేకంగా ఒక పర్టిక్యులర్ ప్లేస్లో అయితే మనకి ఈ హెడ్ ఆఫీస్ అనేది ఉంది, అండ్ కార్పొరేట్ ఆఫీస్ అనేది కూడా ఉంది. అండ్ అలాగే కనుక మనకి ఈ యొక్క వెబ్సైట్లో పూర్తిగా చూసుకున్నట్లయితే కనుక వెబ్సైట్ www.becil.comలో చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది. సోషల్ మీడియా స్ట్రాటజిక్ హెడ్ అన్నమాట. సో ఇందులో ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ అయితే, ఎనీ ఫీల్డ్లో అయితే ఖచ్చితంగా మాస్టర్ డిగ్రీ అయితే ఉండాలి. అండ్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వర్క్ చేసే విధంగా నాలెడ్జ్ అయితే ఉండాలి. ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్కి సంబంధించిన ఈ యొక్క సోషల్ మీడియాస్లో అనుభవం కలిగి ఉండాలి. అలాగే 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏంటంటే కనుక ఏదైనా ప్లానింగ్, ఇంప్లిమెంటింగ్, మానిటరింగ్ అండ్ అలాగే సోషల్ మీడియా స్ట్రాటజీని ఈ అవేర్నెస్ చేసేటట్టుగా ఒక బ్రాండ్ గురించి తెలుసుకొని ఉండాలని చెప్తున్నారు. అండ్ అలాగే ప్రతి ఒక్కటి కూడా కోఆర్డినేట్ చేసే విధంగా ఈ యొక్క మీడియాలో వాళ్ళకి అనుభవం అయితే కావాలంటున్నారు. ఖచ్చితంగా మాస్ కమ్యూనికేషన్ చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ప్రిఫరెన్స్గా తీసుకోబడుతుందని చెప్పి కూడా వీళ్ళు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పోస్టుకి సంబంధించి సోషల్ మీడియా స్ట్రాటజిక్ హెడ్కి అయితే 85,000 రూపాయల వేతనం అయితే కూడా ఇవ్వబోతున్నారు ఫ్రెండ్స్. తర్వాత కంటెంట్ రైటర్, బాగా ఇంగ్లీష్ కంటెంట్ రైటింగ్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, అలాగే హిందీ అండ్ అలాగే రీజనల్ లాంగ్వేజ్కి సంబంధించి కంటెంట్ రైటింగ్ ఉన్నవారు కూడా ఖచ్చితంగా దీనికి అర్హులుగా భావిస్తూ బీఏ ఇంగ్లీష్ అండ్ అలాగే హిందీ హానర్స్కి సంబంధించి, అలాగే బీఏ ప్రింట్ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్లో ఆ యొక్క డిగ్రీలో రిక్వైర్డ్ ఫీల్డ్లో కనుక అనుభవం ఉంటే 3 సంవత్సరాలు అయితే కనుక గవర్నమెంట్ దాంట్లో పనిచేస్తున్న వారిని కూడా తీసుకోబడుతుంది. అండ్ అలాగే రీజనల్ లాంగ్వేజ్ కూడా ఖచ్చితంగా అడుగుతున్నారు. దీనికి శాలరీ 45,000 అన్నమాట. తర్వాత గ్రాఫిక్ డిజైనర్, ఏ యొక్క గ్రాఫిక్ డిజైనర్కి సంబంధించి 3 సంవత్సరాల డిప్లొమా కోర్సులో డిజైనింగ్ దాంట్లో ఖచ్చితంగా గ్రాడ్యుయేట్ అయి ఉండాలి. అండ్ అలాగే 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అనేది ఈ యొక్క గ్రాఫిక్ డిజైనింగ్లో ఉండాలి. ప్రత్యేకంగా ఈ యొక్క సాఫ్ట్వేర్స్, అంటే గ్రాఫిక్ డిజైనింగ్లో ఉండే సాఫ్ట్వేర్స్ మనం తెలిసే ఉంటుంది మీకు, ఫోటోషాప్, కొరల్ డ్రా అండ్ అలాగే ఫైనల్ కట్ ప్రో ఎడిటింగ్ అనమాట. సో ఫోటోషాప్ అంటే జనరల్గా మనందరికీ తెలిసిందే, లేయర్ బేస్ సాఫ్ట్వేర్ అనమాట, మనం బాగా యూస్ చేస్తూ ఉంటాం. కొరల్ డ్రా కూడా ప్రింట్ మీడియాకి సంబంధించి కొరల్ డ్రా ద్వారా కూడా చాలా మనం వర్క్స్ అయితే చేస్తూ ఉంటాం. అండ్ ఫైనల్ కట్ ప్రో ఏంటంటే కనుక ఎడిటింగ్ అనమాట. సో ఏదైనా ఒక వీడియోని బాగా ఎడిట్ చేయాలంటే కనుక మన యొక్క ఫైనల్ కట్ ప్రో అనేది ఎడిటింగ్ ద్వారా ఉపయోగిస్తాం. సో దీనికి కూడా గ్రాఫిక్ డిజైనర్గా 45,000 రూపాయల శాలరీ అయితే కూడా వీళ్ళు ఇవ్వబోతున్నారు. తర్వాత సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్, ఇంగ్లీష్ అండ్ హిందీలో చూసుకున్నట్లయితే వీళ్ళు మాస్ కమ్యూనికేషన్లో బ్యాచిలర్ డిగ్రీ కావాలని అడుగుతున్నారు. తర్వాత మంచి ఇంగ్లీష్ అండ్ హిందీ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే కావాలన్నారు, అంటే ఇంగ్లీష్ అండ్ హిందీలో మాట్లాడగలగాలి, రాయగలగాలి అండ్ అలాగే చదవగలగాలి. దాంతోపాటు ఇంటర్నెట్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్ అండ్ గ్రాఫిక్ డిజైనింగ్ పట్ల మంచి అనుభవం అయితే ఉండాలి. అండ్ అలాగే సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మంచి నాలెడ్జ్ అయితే ఉండాలి యూట్యూబ్, ట్విట్టర్, ఫేస్బుక్లో. అండ్ అలాగే టైపింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలని అడుగుతున్నారు హిందీ అండ్ ఇంగ్లీష్, అండ్ 2 సంవత్సరాల రెలవెంట్ ఎక్స్పీరియన్స్ అనేది ఒక ఫీల్డ్లో వాళ్ళు అడుగుతున్నారు. అండ్ ఖచ్చితంగా రీజనల్ లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా కావాలి. దీనికి సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి సంబంధించి 40,000 రూపాయల శాలరీ అయితే వీళ్ళు ఇస్తున్నారు. తర్వాత వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ అయితే చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ ఫీల్డ్ అనమాట, ఏదైనా దాంట్లో మీరు గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి, డిప్లొమా ఆర్ డిగ్రీలో రెలవెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి ఉండాలి. అండ్ అలాగే 5 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనమాట ఈ యొక్క వీడియో కమ్ ఫోటోగ్రాఫర్గా 5 సంవత్సరాల అనుభవం ఉండి ఉంటే కనుక ఈ యొక్క 45,000 రూపాయలు మీకు ఈ యొక్క శాలరీ అనేది కూడా వీళ్ళు ఇస్తున్నారు. అయితే సోషల్ మీడియాకి స్ట్రాటజిస్ట్కి సంబంధించి జాబ్ రెస్పాన్సిబిలిటీస్ అనేది కూడా ఇక్కడ క్లియర్గా పాయింట్ వైజ్గా ఇచ్చారు. సో ఈ యొక్క పాయింట్ వైజ్గా కూడా మీరు పనిచేసే విధానం అయితే ఉంటుంది, రెస్పాన్సిబిలిటీస్ అయితే అందులో తీసుకోబడుతుంది. అండ్ అలాగే కంటెంట్ క్రియేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ అయితే కనుక మీరు ఒక కంటెంట్ని, ఇప్పుడు యూట్యూబే చూస్తున్నాము, యూట్యూబ్లో మనం కంటెంట్ని క్రియేట్ చేసి పెడుతున్నాము, ఆ కంటెంట్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏంటి, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి, ఆ యొక్క కంటెంట్ని మనం ఎలా యూటిలైజ్ చేసుకొని మనకు చూసే ఒక వ్యూవర్కి తను ఎటువంటి ఆ కంటెంట్ ఎలా ముందుకు వెళుతుంది అనే అంశాన్ని మీద కూడా తను ప్రత్యేకమైన ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా తగ్గుతున్నారు. అండ్ అలాగే ఆన్లైన్ రెప్యుటేషన్ మేనేజ్మెంట్కి సంబంధించి ఇలా కొన్ని రిక్వైర్మెంట్స్ అయితే కూడా వీళ్ళు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా అదొకసారి మీరు చదవాలి. అండ్ మరీ ముఖ్యంగా HTML, CSS, JavaScript పట్ల కొంత నాలెడ్జ్ అయితే కావాలని కూడా అడుగుతున్నారు. తర్వాత గ్రాఫిక్ డిజైనర్ అంటే వీడియో ఎడిటర్, యానిమేటర్ అండ్ VFX అండ్ కంపోస్టింగ్ చూసుకుంటే ఇది టోటల్గా గ్రాఫిక్ సైడ్ అనమాట. సో యానిమేటర్స్ సైడ్ అనమాట. ప్రత్యేకంగా వీళ్ళు
వీడియోస్, పోస్టర్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, బ్యానర్స్, డిజిటల్ బ్యానర్స్ అండ్ బ్రాండింగ్ మెటీరియల్, న్యూస్ లెటర్స్, ఇలా ఏదైనా ప్రింట్ మీడియాకి సంబంధించి, ఎలక్ట్రానిక్ మీడియాకి సంబంధించిన ఒక అనుభవం అయితే వీళ్ళు అడుగుతున్నారంట. సో గ్రాఫిక్ డిజైనింగ్లో ప్రత్యేకంగా మంచి డిజైన్ అండ్ క్రియేటివిటీ పట్ల ఆసక్తి కలవారు ఎవరైతే ఉంటారో, ఈ యొక్క కొన్ని రెస్పాన్సిబిలిటీస్ మీద అయితే మీరు బేస్ చేసుకొని ఈ యొక్క జాబ్ ప్రొఫైల్ అయితే ఉంటుందన్నమాట. అండ్ అలాగే చివరిలో రిక్వైర్మెంట్స్ కూడా అడుగుతున్నారన్నమాట. ఖచ్చితంగా మీరు 5 ఇయర్స్ నుండి 7 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉన్నవారైతే కనుక మీరు కొన్ని ఎక్స్పర్ట్ లెవెల్ స్కిల్స్ని కూడా మీరు అక్కడ చూపించాల్సి ఉంటుంది. సో అడోబీ క్రియేటివ్ సూట్స్ లాంటి అండ్ అలాగే 2D 3D VFX ఇలాంటి అండ్ అలాగే HTML వెబ్ డిజైన్కి సంబంధించి అండ్ అలాగే UI అండ్ UX డిజైన్కి సంబంధించి మొబైల్ యాప్స్ని తయారు చేసే దాంట్లో కూడా నాలెడ్జ్ అయితే కావాలని చెప్పి కూడా వీళ్ళు రిక్వైర్మెంట్స్ అయితే అడుగుతూ ఉన్నారు. తర్వాత కంటెంట్ రైటర్ చూస్తూనే ఉన్నాం. కంటెంట్ రైటింగ్ అంటే ప్రత్యేకంగా మనం ఒక కంటెంట్ని తీసుకుని ఇంగ్లీష్ ఆర్ హిందీలో దాని మీద మంచి స్క్రిప్ట్ని డెవలప్ చేసుకుంటూ మంచి గుడ్ వొకాబులరీ, స్పెల్లింగ్స్ కానీ ఏదైనా కానీ మంచి ఫార్మల్ రైటింగ్లో మనం ఒక కంటెంట్ని మనం క్రియేట్ చేసే విధంగా కూడా మనకి స్కిల్స్ అయితే కావాలని చెప్పి కూడా వీళ్ళు ఇక్కడ కంటెంట్ రైటింగ్కి అడుగుతున్నారు. తర్వాత సోషల్ మీడియా ఎగ్జిక్యూటివ్కి సంబంధించి ఈ యొక్క ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ అండ్ అలాగే యూట్యూబ్, గూగుల్, పింట్రస్ట్ అండ్ అలాగే ఇన్స్టాగ్రామ్కి సంబంధించి మరీ ముఖ్యమైన ఈ యొక్క సోషల్ మీడియాకి ప్లాట్ఫామ్స్కి సంబంధించి మంచి ఎక్స్పీరియన్స్ అయితే కావాలని అడుగుతున్నారు. అండ్ అలాగే వాటిని కోఆర్డినేట్ చేసే విధంగా కూడా సోషల్ ప్లాట్ఫామ్ని మీరు యూటిలైజ్ చేసేటట్టుగా కూడా ఈ యొక్క రెస్పాన్సిబిలిటీ అయితే తీసుకోవాలని చెప్పి కూడా వీళ్ళు అడుగుతున్నారు. అయితే ప్రత్యేకంగా వీళ్ళకి ఖచ్చితంగా ఈ యానిమేషన్ రంగంలో, గ్రాఫిక్ డిజైనింగ్ రంగంలో ఉన్నవారికి అయితే ఇది బాగా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే కనుక వాళ్ళు ఆల్రెడీ అదే సాఫ్ట్వేర్స్ని వాళ్ళు లెర్నింగ్ స్టేజ్ నుంచి నేర్చుకుని ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా వారికి ఈ యొక్క పోస్ట్ అయితే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. తర్వాత వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ వచ్చేసరికి వెడ్డింగ్స్కి సంబంధించి అండ్ అలాగే ఫోటోగ్రఫీలో ప్రావీణ్యం ఉన్న వాళ్ళకి అండ్ అలాగే డిప్లొమా అండ్ డిగ్రీ లెవెల్లో కూడా ఫోటోగ్రఫీ చేసిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆటోమేటిక్గా ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేస్తుంటారు దాదాపు ఒక 10-20 ఇయర్స్ నుంచి. అలాంటి వారు కూడా ఈ యొక్క సాఫ్ట్వేర్స్ పట్ల కూడా వాళ్ళకి అనుభవం అనేది ఉంటుంది. ఎందుకంటే ఫోటోషాప్స్ ప్రజెంట్ చూసుకున్నట్లయితే మనకి ఫైన్ ఆర్ట్స్ రంగంలో చూసుకున్నట్లయితే ఫోటోగ్రఫీలో చాలా ఆప్షన్స్ అనేది ఉన్నాయి. చాలా మంచి లెర్నింగ్ స్కిల్స్ అనేది కూడా వాళ్ళు కాలేజ్ లెవెల్లో నుంచి, ఇన్స్టిట్యూషన్ లెవెల్ నుంచి నేర్పుతున్నారు. ప్రత్యేకంగా ఒట్టి ఫొటోస్ తీయటమే కాకుండా దాన్ని ఎడిటింగ్ చేసే వర్క్ లెవెల్ కూడా వాళ్ళకి ఆ యొక్క నాలెడ్జ్ అనేది వాళ్ళు గెయిన్ చేస్తున్నారు. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ కూడా మంచి అనుభవం అయితే ఉంటుంది అండ్ వాళ్ళు కూడా మంచి కీ స్కిల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ కూడా తీసుకోవాలని చెప్పి కూడా ఇక్కడ వీళ్ళు ఇవ్వటం అనేది జరిగింది. అయితే సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే కనుక ఇక్కడ ఇచ్చిన నామ్స్ ప్రకారం అయితే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది. సో అప్లికేషన్ అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది. అప్లై చేసే ఆన్లైన్ వెబ్సైట్ వచ్చేసరికి www.becl.com వెళ్తే కెరియర్ సెక్షన్స్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్ తర్వాత ఆన్లైన్ అప్లికేషన్లోకి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అంతా మీకైతే అందుబాటులో ఉంటుంది. సో ఏదైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇక్కడ ఉన్న ఈమెయిల్ ఐడీస్కి మీరు ఆ యొక్క టెక్నికల్ ప్రాబ్లమ్స్కి సంబంధించి క్వైరీస్ అయితే అడగచ్చు అన్నమాట. అండ్ చివరిలో హౌ టు అప్లై అనే అంశాన్ని అయితే తెలుసుకుందాం. ఈ యొక్క రిజిస్ట్రేషన్ పోర్టల్లో, ఈ యొక్క వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు అక్కడ మీ యొక్క ఫోటోని, సిగ్నేచర్, డేట్ ఆఫ్ బర్త్, 10th క్లాస్ సర్టిఫికేట్ అలాగే మీ యొక్క సర్టిఫికేట్స్ స్కాన్డ్ ఫైల్స్ అయితే మనకి 100 KB లోపు ఉండాలన్నమాట. అలాగే మీకు ఒక ఈమెయిల్ ఐడిని బేస్ చేసుకొని మీ యొక్క క్యాండిడేట్ ఈమెయిల్ ఐడికి మీరు అప్లై చేసేటప్పుడు కూడా అది ఇవ్వాల్సి ఉంటుంది. ఆ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి పూర్తి సమాచారం అయితే మీకు ఇక్కడ వాళ్ళు రిజిస్ట్రేషన్ 7 స్టెప్స్ అనేది కూడా ఇక్కడ ఇచ్చారు. ఆ యొక్క 7 స్టెప్స్ని కనుక మీరు ఫాలో అయితే కనుక మీరు అప్లై చేసుకోవడానికి మంచి ఒక గైడ్లైన్స్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వటం అనేది జరిగింది కాబట్టి. అండ్ అలాగే మరీ ముఖ్యంగా ఈ అప్లై చేసుకునే పోస్టులకు సంబంధించి కేటగిరీ వైజ్గా కూడా ఫీజు అయితే వాళ్ళు అడుగుతూ ఉన్నారన్నమాట. సో జనరల్గా చూసుకున్నట్లయితే జనరల్స్కి రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అయితే 750 రూపీస్ అనమాట. అండ్ అలాగే ఎక్స్ట్రాగా ఏదైనా అడిషనల్ పోస్ట్కి అప్లై చేస్తే అదనంగా 500 రూపాయలు మీరు వాళ్ళు తీసుకుంటారు. అండ్ ఓబీసీకి అయితే 750 అదనంగా అయితే కనుక వేరే పోస్ట్కి అప్లై చేస్తే కనుక మీరు 500 పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీస్కి అయితే 450 రూపాయలు అదనంగా వేరే పోస్ట్కి ఏదైనా అప్లై చేస్తే 300 రూపాయలు కూడా వేరే అదనమైన పోస్ట్కి అప్లై తీసుకుంటారనమాట. అలాగే ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా 750 అండ్ 500 ఎక్స్ట్రా అయితే తీసుకుంటాం జరుగుతుంది. ఉమెన్కి అయితే 750 500 ఎక్స్ట్రా అయితే అడిషనల్ పోస్ట్ అప్లై చేసినందుకు. అలాగే ఈడబ్ల్యూఎస్ అండ్ పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్స్ చూసుకున్నట్లయితే 450 300 ఎక్స్ట్రా ఫర్ అడిషనల్ పోస్ట్ అనమాట. అలాగే ఖచ్చితంగా జిఎస్టీ అండ్ బ్యాంక్ ఛార్జెస్ను కూడా కలుపుకొనే ఉంటాయని చెప్పి కూడా ఇక్కడ క్లియర్గా అప్లై చేసేయడానికి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వటం అనేది జరిగింది. కాబట్టి ప్రత్యేకంగా ఎవరైతే ఈ యొక్క ఫీల్డ్స్లో ఉద్యోగాలు చేయాలని అనుకుంటారో తప్పకుండా వారికి ఇది హెల్ప్ అవుతుంది. కాబట్టి మంచి సాలరీస్తో ఈ యొక్క ఉద్యోగం అయితే ముందుకెళ్తుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ యొక్క వీడియో నేను మీకు పోస్ట్ చేస్తున్నాను. తప్పకుండా వీడియోని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదాలు.